బ్యాక్ బచావో ఉస్మానియా పేరుతో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఓయూలో భారీ ర్యాలీ నిర్వహించారు. సైన్స్ కాలేజీ నుంచి ఎన్సీపీ గేట్ వరకు ర్యాలీగా వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే వీసీని నియమించాలని, హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే బచావో ఉస్మానియా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు విద్యార్థులు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఓవర్ టు యూ రాధాకృష్ణ. ఉస్మానియా బచావో పేరుతో ఏబీవీపీ విద్యార్థులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తత దారితీసింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎన్సీసీ గేట్ వద్ద విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ నుండి ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్కు సంబంధించిన విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి రావడం జరిగింది. ముందలికి వచ్చిన తర్వాత, అంటే ఎన్సీసీ గేట్ వరకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా విద్యార్థులను అరెస్ట్ చేసి ఇక్కడ నుండి తరలించి వేయడం జరిగింది. ప్రధానంగా ఉస్మానియాలో వీసీని ఏర్పాటు చేయడంతో పాటుగా పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే ఇప్పటికే ఇవాళ మరొక వైపు ఉస్మానియా యూనివర్సిటీ బంద్కు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో క్లాస్ రూమ్లకు వెళ్ళి తరగతులను బహిష్కరింపజేసిన తర్వాత ఏబీవీపీ విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ మహిళా ఏబీవీపీ కార్యకర్తలను కానిస్టేబుల్ అరెస్ట్ చేసి వాహనంలోకి ఎక్కిస్తున్నారు. వీళ్ళందరూ చెలో అసెంబ్లీకి బయలుదేరి రావడం జరిగింది. ఆర్ట్స్ కాలేజ్ నుండి ర్యాలీగా వచ్చిన తర్వాత ఎన్సీసీ గేట్ వరకు రావడం జరిగింది. పోలీసులతోటి వాగ్వాదం పెట్టుకుని బయటకు వెళ్ళేందుకు వాళ్ళు ప్రయత్నించడం జరిగింది. అయితే వెంటనే వారిని అనుమతి లేదు, అసెంబ్లీ నడుస్తున్న క్రమంలో లోపలికి యూనివర్సిటీ నుండి బయటికి పంపించమని కూడా హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు రోడ్డు పైన బైఠాయించడం జరిగింది. కొద్దిసేపటి వరకు ధర్నా నిర్వహించిన తర్వాత విద్యార్థులు తిరిగి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కూడా డీసీఎంలో ఎక్కించి వాళ్ళని పంపిస్తున్నారు. ఇక్కడి నుండి ఎన్సీసీ గేట్ వద్ద అరెస్ట్ చేసిన విద్యార్థులు వీళ్ళని ప్రస్తుతం అంబర్పేట్ పోలీస్ స్టేషన్కి విద్యార్థులందరినీ కూడా అరెస్ట్ చేసిన విద్యార్థులను తరలిస్తున్నారు పోలీసులు.